ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తామండి? డిటర్మినేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఇట్రాఫ్స్ మెథడ్ అన్నారు కదా, దీంట్లో త్రీ పార్ట్స్ చెప్పాను. క్లాస్ వన్లో ఏం చెప్పాను, ఐ మీన్ త్రీ పార్ట్స్లో ఫస్ట్ వన్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ నెంబర్. సెకండ్ వన్ చెప్పండి అమ్మా, ఇట్రాఫ్ మెథడ్. థర్డ్ వన్ క్యాలిక్యులేషన్స్. ఓకే, ఈ ట్రాన్స్పోర్ట్ నెంబరే క్లాస్ వన్ అండ్ క్లాస్ టూ చెప్పానండి, మీకు అప్లోడ్ చేశాను. ఈరోజు నేను ఇట్రాఫ్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈజ్ సెకండ్ పార్ట్, డిటర్మినేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఇట్రాఫ్స్ మెథడ్. ఓకేనండి, మరి ఇప్పుడు ఇట్రాఫ్స్ మెథడ్ విషయానికి వచ్చినట్లయితే, ఇట్రాఫ్స్ మెథడ్ మీకు తెలుసు కదమ్మా. సో సెకండ్ పార్ట్ మనం డిస్కస్ చేస్తాము. సెకండ్ పార్ట్లో మనం మాట్లాడితే దాంట్లో టూ ఎక్స్ప్లనేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి, థియరిటికల్ ఎక్స్ప్లనేషన్. థియరిటికల్ ఎక్స్ప్లనేషన్, సో థియరిటికల్ ఎక్స్ప్లనేషన్కి వస్తే, ఓకే ఒక్క నిమిషం, ఓకే థియరిటికల్ ఎక్స్ప్లనేషన్కి వస్తే మాట్లాడుకున్నట్లయితే ఏం మాట్లాడుకోవాలి? ఇక్కడ టూ పాయింట్స్ మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్, ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఎట్ ఎలక్ట్రోడ్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ అయాన్ అంటాడండి. స్పీడ్ ఆఫ్ అయాన్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, వినండి ఫస్ట్. అలాగే దీని మీనింగ్ ఫస్ట్ మనం మాట్లాడదాం. ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఎట్ ఎలక్ట్రోడ్ దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ అయాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏజీ ఎన్ఓ త్రీ తీసుకుందామండి. ఏజీ ఎన్ఓ త్రీ, ఏజీ ఎన్ఓ త్రీ రెండు ఎలక్ట్రోడ్ డిప్ చేసామండి, బ్యాటరీ కనెక్ట్ ఇచ్చాం, ఓ నెగిటివ్ టెర్మినల్కి ఇచ్చాం, పాజిటివ్ టెర్మినల్కి ఇచ్చాం అనుకుందాం. సో ఇది క్యాథోడ్ అయింది, ఇదేమవుద్దమ్మా యానోడ్. వన్స్ కరెంట్ పాస్ చేసిన వెంటనే ఏజీ ప్లస్ అయాన్సు, ఎన్ఓ త్రీ మైనస్ అయాన్సు వస్తాయి. ఏజీ ప్లస్ అయాన్స్ మరి ఎక్కడికి వెళ్తాయి అంటారు చెప్పండి. ఇనీషియల్ కరెంట్ పాస్ బిఫోర్ ఎలక్ట్రాలసిస్ అనుకుందాం, బిఫోర్ ఎలక్ట్రాలసిస్. బిఫోర్ ఎలక్ట్రాలసిస్లో అండ్ దట్ మీన్స్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ బ్యాటరీ. 10 మాలిక్యూల్ తీసుకుందాం, ఏజీ ఎన్ఓ త్రీ ఎన్ని మాలిక్యూల్ తీసుకుందామా, 10 మాలిక్యూల్ తీసుకుందామండి. క్లియర్ అండి? ఇప్పుడు వన్స్ బ్యాటరీ పెట్టి 10 మినిట్స్ తర్వాత చూద్దాం అప్పుడు ఏం జరుగుతుందండి. బ్యాటరీ పెట్టడం వల్ల ఏజీ ప్లస్ అయాన్స్ క్యాథోడ్ వైపు వెళ్తాయి, ఇందువల్ల క్యాథోడ్కి నెగిటివ్ ఛార్జ్ అక్కడ డిపాజిట్ అవుతాయి, అలాగే ఎన్ఓ త్రీ మైనస్ అయాన్స్ యానోడ్ వైపు వెళ్తాయి. అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందండి, దీంట్లో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ తగ్గుతుందా లేదా? గుడ్, దట్ ఈజ్ ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ ఎలక్ట్రోడ్. ఎలక్ట్రోడ్ దగ్గర కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గింది అంటే అయాన్స్ డిపాజిట్ అయిపోతున్నాయి. క్లియర్ అండి? ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ అయాన్. ఏజీ ప్లస్ అయాన్స్ ఎంత ఫాస్ట్గా వెళ్ళింది అనుకోండి, ఇంకా కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది కదండి. ముందు 10 మాలిక్యూల్స్ ఉన్నాయి, ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మనం చూస్తే 4 మాలిక్యూల్స్ ఉంటాయి, ఇందువల్ల రిమైనింగ్ 6 మాలిక్యూల్స్ ఆర్ డిపాజిటెడ్ అట్ రెస్పెక్టివ్ ఎలక్ట్రోడ్స్. ఏజీ ప్లస్ అయాన్ డిపాజిట్ క్యాథోడ్, ఎన్ఓ త్రీ మైనస్ అయాన్ డిపాజిటెడ్ టు యానోడ్. దట్స్ వే ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎలక్ట్రోలైటిక్ సెల్, దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ అయాన్, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, మరి ఇక్కడ ఇంకో పాయింట్ మనం మాట్లాడితే ఏజీ ప్లస్ అయాన్ ఏమంటామండి, క్యాటియాన్. క్యాటియాన్ గోస్ టు చెప్పండి క్యాథోడ్,
యానియాన్ గోస్ టు చెప్పండి, యానియాన్ నెగిటివ్ ఛార్జ్ యానోడ్. అర్థమైందండి? దట్ ఈస్ సిసి. కాటియాన్ గోస్ టు క్యాథోడ్, యానియాన్ గోస్ టు యానోడ్. ఆ టూ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఫాలిన్ కాన్సన్ట్రేషన్ ఎలక్ట్రోడ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్పీడ్ ఆఫ్ అయాన్. క్యాటియాన్ గోస్ టు క్యాథోడ్. ఫ్రమ్ క్యాథోడ్ వైపు వెళ్తుందంటే ఎక్కడి నుంచి వెళ్తుందమ్మా? యానోడ్ నుంచి వెళ్తుందన్నమాట. ఓకేనా? క్యాటియాన్ ఎక్కడి నుండి వెళ్తుందండి? ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్. యానియాన్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్. పాయింట్ అర్థమైంది. ఇప్పుడు క్యాటియాన్ క్యాథోడ్ వైపు వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది? క్యాథోడ్ వైపు వెళ్తుందంటే ఎక్కడి నుంచి వెళ్తుంది? యానోడ్ నుంచి వెళ్తుంది. యానియాన్ గోస్ టు యానోడ్. ఎక్కడి నుంచి వెళ్తుంది యానియాన్? ఫ్రమ్ క్యాథోడ్ నుండి వెళ్తుంది. ఆ టూ పాయింట్స్ మళ్ళీ ఒకసారి నేను రాయొచ్చండి. నేను ఇది కొంచెము మీరు ఎక్కడో రైట్ సైడ్ ఎక్కడో పెట్టుకుని రాసుకుంటే బెటర్. ఏంటమ్మా? క్యాటియాన్ చెప్పండి మూవ్స్ ఫ్రమ్ యానోడ్ టు డాష్. క్యాటియాన్ గోస్ టు డాష్ సార్ క్యాథోడ్. ఫ్రమ్ వేర్? యానోడ్. యానోడ్ నుంచి చెప్పండి. యానియాన్ మూవ్స్ ఫ్రమ్ చెప్పండి అమ్మా చెప్పండి చెప్పండి. యానియాన్ మూవ్స్ టు క్యాథోడ్ టు యానోడ్. మనకు తెలుసు యానియాన్ గోస్ టు యానోడ్. ఫ్రమ్ వేర్? క్యాథోడ్. సో ఈ పాయింట్స్ మనకు తెలిస్తే టోటల్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఏంటండి, ఫాలిన్ కాన్సన్ట్రేషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్పీడ్ ఆఫ్ ది అయాన్. క్యాటియాన్ మూవ్స్ టు మూవ్స్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్. యానియాన్ మూవ్స్ ఫ్రమ్ చెప్పండి క్యాథోడ్ టు యానోడ్. ఎప్పుడు కూడా ఈ పాయింట్ క్యాటియాన్ గోస్ టు క్యాథోడ్ సిసి. ఫ్రమ్ వేర్? ఆపోజిట్ యానోడ్. యానియాన్ గోస్ టు యానోడ్. ఫ్రమ్ వేర్? దీనికి ఆపోజిట్ సి క్యాథోడ్. అర్థమైందా? గుడ్. వెళ్ళిపోవచ్చండి, థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోతున్నానండి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ పాయింట్ ప్రిన్సిపల్, ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ ఎలక్ట్రోడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫాలిన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ ఎలక్ట్రోడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెల్ మీ సార్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ అయాన్ మూవింగ్ అవే ఫ్రమ్ ఇట్ అవే ఫ్రమ్ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అండి. ఏమర్థమైంది ఇక్కడ? ద ఫాలిన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ ఎలక్ట్రోడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ అయాన్ విచ్ అయాన్ మూవింగ్ ఫ్రమ్ ఇట్. ఒకసారి చూద్దామండి. ఇది ఒక డివైస్ అనుకుందాం, ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్. ఏది చెప్పండి అమ్మా? సింపుల్ ఎలక్ట్రోలైటిక్ సెల్. దీంట్లో త్రీ కంపార్ట్మెంట్స్ మనవాడు పెట్టుకున్నాడు అనమాట. టూ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. టూ ఎలక్ట్రోడ్స్లో ఏ ఎలక్ట్రోడ్స్ చెప్పండి, ఎక్కడ ఉన్న ఎలక్ట్రోడ్స్? ఇవి ఎలక్ట్రోడ్స్ అండి, చివరివి. ఇవి ఎలక్ట్రోడ్స్. ఈ ఎలక్ట్రోడ్స్లో సొల్యూషన్ ఏదమ్మా? ఎలక్ట్రోలైటిక్ సొల్యూషను ఏదండి? AgNO3 సొల్యూషన్ తీసుకున్నాడు అనుకుందాం. AgNO3 అయితే ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో AgNO3 సొల్యూషన్ ఉంది. బ్యాటరీ కనెక్ట్ ఇచ్చాము, నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ ఇచ్చాం కాబట్టి క్యాథోడ్ అన్నాము, పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ ఇచ్చాం కాబట్టి యానోడ్ అని చెప్పాము. క్లియర్ అండి? గుడ్.
అయితే ఇట్రాఫ్ ఏం చెప్పాడంటే ఊహించుకోమన్నాడు, దీంట్లో 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. క్యాథోడ్ వైపు ఉన్నటువంటి వైపు యానోడ్ క్యాథోడ్కు కంపార్ట్మెంట్ అండి, క్యాథోడ్ కంపార్ట్మెంట్. యానోడ్ వైపు ఉన్నటువంటి పార్ట్ని యానోడ్ కంపార్ట్మెంట్ అని, మిడిల్ పార్ట్ని మిడిల్ కంపార్ట్మెంట్ అని చెప్పాడు అన్నమాట. మిడిల్ కంపార్ట్మెంట్ అని చెప్పాడు. ఓకే ఓకే. సో మరి ఇప్పుడు ఈ ఈ వెస్సల్లో చూసుకున్నట్లయితే ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి ఏజీ అని ఒకరు చెప్పండి. సపోజ్ తీసుకున్నాడు 4 క్యాథోడ్ కంపార్ట్మెంట్లు ఉన్నాయి, 5 మిడిల్ కంపార్ట్మెంట్లు ఉన్నాయి, 4 యానోడ్ కంపార్ట్మెంట్లో ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి చెప్పండి అమ్మా. 13 ఉన్నాయి మాలిక్యూల్స్, 13 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు కేస్ 1కి వద్దామండి. కేస్ 1లో ఏం జరిగింది జస్ట్ ఇమేజిన్ చేసుకోవాలి. కేస్ 1 2+2 క్యాటియాన్స్ గోస్ టు క్యాథోడ్, ఒప్పుకున్నా కదా, సిసి ఫ్రమ్ యానోడ్, యానోడ్ నుంచే కదండి. క్యాటియాన్స్ మూవింగ్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్. సపోజ్ 2 క్యాటియాన్స్ మూవ్ అయ్యామనుకుందాం. మూవ్ అయితే ఏం జరిగింది చెప్తారా? ఈ 2 క్యాటియాన్స్ ఎక్కడ నుండి మూవ్ అవుతాయండి? మూవ్ అయితే ఏం చేస్తాయి? ఇందులోకి వస్తాయండి. వచ్చి ఈ చివరి ఈ 2 క్యాటియాన్స్ ఇందులోకి వచ్చేస్తాయి. ఓవరాల్గా దీంట్లో ఉన్నటువంటి 5 రిమైన్స్ సేమ్ ఉంటాయన్నమాట. ఈ రూమ్లో 5 ఉన్నారండి, కరెక్ట్ ఫిట్. ఇంకో వేవ్ ఉంది, ఇద్దరు వచ్చారనుకోండి, ఇంకో ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు. అట్లా 2 క్యాటియాన్స్ వచ్చారనుకోండి, ఇందులో 2 క్యాటియాన్స్ ఇటు వచ్చేస్తాయి. అంటే ఓవరాల్గా ఇందులో 5 మాలిక్యూల్స్ ఉంది, దీంట్లో కూడా 5 మాలిక్యూల్స్ ఉన్నాయి. ప్లస్ మైనస్ కలిసి ఒక మాలిక్యూల్ అని చెప్తాము, అంతే కదమ్మా. సో వచ్చేసాయి. అలా వచ్చేయడం వల్ల ఏమైంది? ఇక్కడ 4 ప్లస్ల బదులు ఎన్ని ప్లస్లు ఉన్నాయి? 2 ప్లస్లు ఉన్నాయి. ఇక్కడ 4 ప్లస్ల బదులు ఎన్ని ఉన్నాయమ్మా? 4 ప్లస్లు, 2 వచ్చాయి కాబట్టి ఇవి 2 యాడ్ అయ్యాయి, మొత్తం 6 ప్లసెస్ యాడ్ అయ్యాయి. అర్థమైంది? ఇప్పుడు క్యాథోడ్ దగ్గర ఏమి డిపాజిట్ అవుతాయండి? క్యాథోడ్కి ఏ ఛార్జ్ ఉంది? నెగిటివ్ ఛార్జ్. సపోజ్ 2 ప్లస్లు డిపాజిట్ అయ్యాం అనుకుందాం. ఇక్కడ 2 ప్లస్లు డిపాజిట్ అయితే అటు కూడా 2 మైనస్లు డిపాజిట్ అవ్వాలి. ఈక్వల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ డిపాజిటెడ్ అట్ ఎలక్ట్రోడ్స్. ఓకే, ఇప్పుడు డిపాజిట్ అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నట్లయితే కేస్ 1లో చెప్పండి, 2 డిపాజిట్ అయిపోతే ఇక్కడ ఎన్ని ప్లస్లు ఉన్నాయి? 4 ప్లస్లు ఉన్నాయి. మైనస్ ఎటు వైపు వెళ్ళలేదండి, సేమ్ అవే ఉన్నాయి. కాబట్టి కాన్సన్ట్రేషన్ ఏమైంది ఈ కంపార్ట్మెంట్లో? సేమ్ అయిందండి. మొదటి 4 ఉన్నాయి, తర్వాత కూడా 4 ఉన్నాయి. ఇక్కడికి వద్దామండి. ఈ కంపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి 2 వచ్చేసేయడం వల్ల, 2 ప్లస్లు వచ్చేసేయడం వల్ల 2 ప్లస్లు ఉన్నాయి, వాళ్ళు 4 మైనస్లు ఉన్నాయి. ఈ 4 మైనస్లో 2 మైనస్లు డిపాజిట్ అయిపోయేవి. కాబట్టి కాన్సన్ట్రేషన్ ఏమైందండి? 2కి వచ్చేసింది. 4 నుంచి 2 డిక్రీజెస్, 2 తగ్గిపోయింది. ఎందుకు? 2 అయాన్స్ వచ్చేసడం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గిందా లేదా? అదే అంటున్నాడు. ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ ఎలక్ట్రోడ్, అరౌండ్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి, యానోడ్ అనుకుందాం, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు ది స్పీడ్ ఆఫ్ ది అయాన్. విచ్ అయాన్? మూవింగ్ అవే ఫ్రమ్ ఇట్. ఈ అయాన్ అంటే యానోడ్ నుంచి మూవ్ అయ్యేటటువంటి అయాన్. ఏ అయాన్ అండి? ప్లస్ అయాన్. అంతే కదా, 2 ప్లస్లు వచ్చాయి కాబట్టి 2 తగ్గిపోయింది. ఇక్కడ చూడండి, 3 ప్లస్లు వచ్చాయి కాబట్టి 3 తగ్గింది. పాయింట్ అర్థమైందండి? అది సరే. ఈ సెకండ్ కేసుకి వెళ్దామండి. సేమ్ అండి, సేమ్ ఎక్స్ప్లెనేషనే. అటును 2 వచ్చాయి, ఇటును 2 వచ్చాయండి. అంటే స్పీడ్ ఆఫ్ క్యాటియన్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఆఫ్ యానియాన్స్ ఈక్వల్ అండి కేసులో. అప్పుడు 2 వచ్చాయి, ఇక్కడ మొత్తం ఎన్ని ప్లస్లు అయ్యావండి? 6 ప్లస్లు అయ్యావండి. అర్థమైందా? 6లో 4 డిపాజిట్ అయిపోయి, 4 ప్లస్లు డిపాజిట్ అయిపోయి, 2 ప్లస్లు ఉన్నాయి, 2 మైనస్లు. అంటే ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4. 2 తగ్గినాయిగా. ఎందుకు 2 తగ్గాయి? 2 వెళ్ళాయి కాబట్టి 2 తగ్గినాయి. క్లియరా? క్లియర్ అండి? అదే అంటున్నాడు. ఇప్పుడు ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ క్యాథోడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ డాష్, స్పీడ్ ఆఫ్ యానియాన్. క్యాథోడ్ విషయానికి వచ్చినట్టు యానియాన్స్.
ఇక్కడికి వద్దాం, థర్డ్ కేసుకు వద్దాం. థర్డ్ కేసుకు వస్తే ఏమైందమ్మా, ఇక్కడ నుండి త్రీ అయాన్స్ వచ్చేయండి, త్రీ ప్లస్లు ఇటు వచ్చేయండి, ఇటువైపు టూ మైనస్ లేనండి, త్రీ ప్లసెస్ ఆల్రెడీ ఫోర్ ప్లస్ ఉన్నాయి, మొత్తం ఎన్ని అయ్యావమ్మా సెవెన్. ఈ సెవెన్లు ఎన్ని డిపాజిట్ అయ్యావండి, ఫైవ్ అయిపోయేవి, ఇంక రెండు ప్లస్లు ఉన్నాయి కథ డిపాజిట్ అవుతాయి కదా. ఎస్, అప్పుడు ఎన్ని మాలిక్యూల్స్ ఇక్కడ ఉన్నాయి చెప్పండి, రెండు ప్లస్ రెండు మైనస్, కాబట్టి రెండు వెళ్ళాయి కాబట్టి రెండు తగ్గింది, రెండు తగ్గింది ఎలా తెలిసించండి, ఫోర్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఇక్కడ, ఓన్లీ టూ మాలిక్యూల్సే ఉన్నాయి, అర్థమైందండి, టూ డిక్రీజ్. మరి ఇక్కడ రండి, త్రీ వెళ్ళిపోయావండి, త్రీ వెళ్ళిపోయావు కాబట్టి త్రీ తగ్గినాయి, ఎందుకు ఫోర్ ఉన్నాయి ఇక్కడ ఫైనల్గా వచ్చినప్పటికి ఎన్ని ఉన్నాయండి, టూ ఐ మీన్ ప్లస్ మైనస్ ఓన్లీ వన్ మాలిక్యూలే ఉంది, అర్థమైందండి. అది క్లియర్ అంటే ఇప్పుడు ఏంటి, ద ఫాలోయింగ్ కాన్సెంట్రేషన్ అరౌండ్ ఎలక్ట్రోడ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు ది స్పీడ్ ఆఫ్ ది అయాన్ మూవింగ్ అవే ఫ్రమ్ ఇట్. ఇప్పుడు నాకు చెప్పండి, విత్ రెస్పెక్ట్ టు క్యాథోడ్, విత్ రెస్పెక్ట్ టు అయాన్ మాట్లాడదాం, ఓకేనా? ఓకే, ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ క్యాథోడ్, చెప్పండి ఎవరైనా, క్యాథోడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ అయాన్, స్పీడ్ ఆఫ్ అయాన్ ఉచ్ అయాన్ చెప్పండి. క్యాథోడ్లో కాన్సన్ట్రేషన్ తగ్గింది ఏ అయాన్ వల్ల, మైనస్ వల్ల తగ్గిందో, మైనస్ స్పీడ్ అవుట్ వెళ్ళడం వల్ల, అర్థమైందా? మైనస్లు అంటేంటి, యానియాన్, స్పీడ్ ఆఫ్ యానియాన్, అర్థమైందా? దట్ ఈస్ ప్రపోర్షనల్ టు వాట్ సార్, యూఏ, దీన్ని ఏమంటాం, స్పీడ్ ఆఫ్ యానియాన్, క్లియర్ అండి? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ యాన్ అడుగుద్దామండి, ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, చూడండి రెండు ప్లస్లు వచ్చిన వాళ్ళు రెండు తగ్గినాయిగా, అర్థమైంది, ఇక్కడ నాలుగు ఉన్నాయి ఇక్కడ రెండే ఉన్నాయి కదా, ఎందుకు రెండు వచ్చేసినాయిగా, కాబట్టి ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ క్యాటియన్స్, రెండు ప్లస్లు ఇక్కడికి రండి, మూడు ప్లస్లు వచ్చేయండి, స్పీడ్ ఎక్కడ మూడు అయ్యింది అనుకుందాం, మూడు అయింది కాబట్టి మూడు తగ్గిపోయిందిగా, మొత్తం ఫోరు, త్రీ తగ్గింది, ఒకటే మిగిలింది, డిక్రీజ్ అవ్వచ్చు సార్ త్రీ, అంటే ద ఫాలోయింగ్ కాన్స్టెంట్ అరౌండ్ యానోడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెస్ సార్ స్పీడ్ ఆఫ్ అయాన్ ఉచ్ అయాన్, ఏ స్పీడ్ అండి, ప్లస్ అండ్ అర్థం ఏంటి, క్యాటియాన్, అర్థమైందండి, క్యాటియాన్, క్లియరా? ఎస్. ఇప్పుడు దాన్ని ప్రపోర్షనల్ టు వాట్ సార్, యూసీ, అర్థమైందండి. ఓకే, ఇప్పుడు ఇది బై అది బై చేద్దాం, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం అండి. ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ క్యాథోడ్ హోల్ బై ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ ఇజ్ ఈక్వల్ చెప్పండి ఎవరైనా, ఫాల్ ఇన్ కాన్సన్ అరౌండ్ యానోడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యూఏ బై ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్పీడ్ ఆఫ్ క్యాట్ నథింగ్ బట్ యూసీ, ఓకేనండి? ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ఓకేనా? ద ఫాలోయింగ్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ క్యాథోడ్ బై ద ఫాలోయింగ్ కాన్సన్ అరౌండ్ యానోడ్ ఈజ్ ఈక్వల్ టు యూఏ బై యూసీ, ఇక్కడికి ఆపుతానండి, నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూషన్ చూద్దామండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.